హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి ఉద్యోగాలను కల్పించే విధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులకి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి. అలాగే దాంతోపాటుగా మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ చెల్లించాల్సిన పని లేదు ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి అప్లై చేస్తే మనకు పోయేదేం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మరి ఆ నోటిఫికేషన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇది మనకి గుంటూరు కేంద్రీయ విద్యాలయం నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 2019-20 సంవత్సరానికి గాను కాంట్రాక్చువల్గా లేదంటే పార్ట్ టైంలో ఉన్నటువంటి జాబులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగిందండి. ఇక్కడ కనుక మీరు చూస్తే అప్లికేషన్స్ ఫర్ ద రిజిస్ట్రేషన్ టు అటెండ్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ టు బి కండక్టెడ్ ఇన్ ద విద్యాలయ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ 2009 ఫర్ వేరియస్ పోస్ట్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ 8/5/2019. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 8/5/2019 ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగిందండి. అలాగే జూన్లో జరగబోయేటువంటి ఇంటర్వ్యూస్కి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్నారండి. క్యాండిడేట్స్ కెన్ సబ్మిట్ దేర్ రెజ్యూమ్స్ బై హ్యాండ్ ఆర్ బై పోస్ట్ టు రీచ్ ద ఆఫీస్ లేటెస్ట్ బై 25/5/2019. అంటే May 25 కల్లా మీ రెజ్యూమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు పోస్ట్ ద్వారా కానీ లేదంటే కనుక డైరెక్ట్గా మీరు గుంటూరులో ఉన్నటువంటి కేవీఎస్కి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఎటువంటి మెయిల్ అయితే మాత్రం చేయడానికి లేదు ఫ్రెండ్స్. మెయిల్ చేస్తే కనుక మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. త్రూ పోస్ట్ ద్వారా కానీ లేదంటే కనుక బై హ్యాండ్ వెళ్ళి మీరు సబ్మిట్ చేయొచ్చండి. ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి వాళ్ళు ఇచ్చినటువంటి పోస్ట్ చూడండి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి పీజీటీ ఇంగ్లీష్, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్. అలాగే టీజీటీ హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ అండి. ఇక అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ప్రైమరీ టీచర్, నర్స్, యోగా టీచర్, మ్యూజిక్, డ్యాన్స్, క్రాఫ్ట్ టీచర్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోచ్. సో ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి వాళ్ళు ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు పీజీటీ అయితే కనుక మీరు కంపల్సరీగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే బీఈడి చేసి ఉండాలండి. అలాగే టీజీటీ కనుక అయితే కనుక మీరు జస్ట్ డిగ్రీ అలాగే బీఈడి కానీ డిఈడి కానీ చేసి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అయితే కనుక మీరు కంప్యూటర్ సైన్స్లో ఒక డిగ్రీ అలాగే బీఈడి కానీ డిఈడి చేస్తే కనుక సరిపోతుంది ఫ్రెండ్స్. సో రిలవెంట్ డిసిప్లిన్స్లో ఎవరికైతే విద్యార్హతలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అటు ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అండి. దాంతోపాటుగా మేల్ ఫీమేల్ అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఇక్కడ నోట ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. రిటర్న్ టెస్ట్ కుడ్ బి కండక్టెడ్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూస్ ఫర్ ఏ పర్టికులర్ పోస్ట్. ఒకవేళ కనుక ఒక పోస్ట్ కనుక అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటే కనుక ఇంటర్వ్యూతో పాటుగా ఒక చిన్న ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ద టెంటేటివ్ డేట్స్ ఫర్ కండక్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ ఆర్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ది జూన్. వీటన్నిటికి కూడా మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఇంటర్వ్యూస్ వచ్చేసరికి మనకి జూన్ ఫస్ట్ వీక్లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. ద లాస్ట్ డేట్ ఫర్ రిసెప్ట్ ఆఫ్ రిజ్యూమ్స్ వచ్చేసరికి అంటే మనం పంపించాల్సినటువంటి రిజ్యూమ్స్కి చివరి తేదీ May 25 ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలి, జూన్లో జరిగేటువంటి ఇంటర్వ్యూలో అపీర్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా మీ రిజ్యూమ్ని 25 మేలోపు సబ్మిట్ చేసి మీ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు కేవీఎస్లో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమయజయతే.